ఈరోజు మనందరం కూడా ఈ సందర్భంలో ఒక ప్రతిజ్ఞ కూడా చేయాలి ఎన్టీ రామారావు గారికి భారత రత్న వచ్చే వరకు తెలుగు వారికి ఏ మాత్రం కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు భారత రత్న ఇవ్వాలి ఇచ్చే వరకు తెలుగు జాతి పోరాడుతానే ఉంటాం అడగతానే ఉంటాం తీర్మానాలు చేస్తూనే ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ గట్టిగా చప్పట్లు కొట్టి భారత రత్న ఎన్టీఆర్ కి ఇవ్వాలని తెలుగు వారి అభిష్టంగా మనం ఢిల్లీ కూడా తెలియజేద్దాం ఒక తీర్మానం కూడా పాస్ చేద్దాం ఆ తీర్మానాన్ని ఢిల్లీకి పంపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు ఇది మూడో మీటింగ్ రెండైనాయి హైదరాబాద్ లో పేరడ్ గ్రౌండ్స్ లో ప్రారంభించాం రెండో మీటింగ్ నిమ్మకూరులో ఆయన పుట్టిన ఊర్లో జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం ఈరోజు మూడో చేస్తున్నాం నూరవ కార్యక్రమాన్ని ఆయన పుట్టిన రోజు రాజమండ్రిలో చేస్తున్నాం ఇప్పుడే ఇంత అదిరిపోయిందంటే ఇంకా రాబోయే రోజులు రాజమండ్రి పుట్టుతుందా పట్టుతుందా అంత అభిమాన నాయకుడికి ఘనమైన నివాళులు అర్పించవలసిన బాధ్యత మన పైన ఉంది అదే సమయంలో జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్టీ రామారావు గారికి అవసరమైతే స్టాచ్యూ ఆఫ్ ప్రైడ్ కింద తెలుగు జాతికి ఒక టూరిజం స్పాట్ కింద ఒక స్ఫూర్తి ప్రదాతమైనటువంటి ప్రదేశం కింద తయారు చేయడానికి తెలుగు జాతి మొత్తం కంకణం కట్టుకుంటుంది నేను రాజకీయాలు మాట్లాడడం లేదు రాజకీయాలు చేస్తాం కానీ ఎన్టీఆర్ అనగానే తెలుగుదేశం ఫౌండర్ ప్రెసిడెంట్ కాబట్టి చాలామంది తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని వస్తారు కొంతమంది తటస్థంగా ఉండేవారు వస్తారు ఈరోజు మనం గౌరవించిన వాళ్ళందరూ చూస్తే ఎన్టీఆర్తో పనిచేసిన వాళ్ళందరినీ గౌరవించాం ఇంకో పక్క ఈరోజు ఒక సంకల్పం ఇక్కడే బాలకృష్ణ గారు ఉన్నారు ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ గారిని చూస్తే ఇప్పుడే రజనీకాంత్ గారు చెప్పినట్టు సినిమాల్లో ఆయన దారే వేరు ఇటీవల సినిమాలు సక్సెస్ కాని సమయంలో కూడా నిన్నే మీరు చూస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయిన అఖండ కానీ లేకపోతే వీరసింహారెడ్డి గారు కానీ ఇది ఒక చరిత్ర సినిమాలపైన ఆయన పెట్టే దృష్టి జనరల్గా ఒక వ్యక్తి ఒక ఫీల్డ్లో రాణిస్తే రెండో ఫీల్డ్లో రాణించరు కానీ రాజకీయాల్లో కూడా హిందూపూర్ ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తూ ఎన్టీ రామారావు గారి నియోజకవర్గాన్ని అనునిత్యం నర్చర్ చేస్తున్న వ్యక్తి బాలకృష్ణ గారు అదే మరి ఇంకో పక్కన ఈ రెండే కాదు ఎన్టీఆర్ తారకరత్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని చైర్పర్సన్గా బ్రహ్మాండంగా సేవలు అందిస్తూ ఎవరికైనా క్యాన్సర్ వస్తే భయపడే ఈ పరిస్థితిలో ఒక చారిటీగా ఒక సేవాభావంతో పేదవాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి బాలకృష్ణ గారు ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి మనందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ఈరోజు కుటుంబ సభ్యులుగా రామకృష్ణ గారు కానీ మోహన్ కృష్ణ గారు కానీ అదే మరి లోకేశ్వర్ గారు వచ్చారు వారిని కూడా అభినందిస్తూ అన్నింటికంటే ముఖ్యంగా వెంకటనారాయణ గారు 40 ఏళ్ళుగా చూస్తున్న వెంకటనారాయణ గారిని ఏమి మార్పు లేదు ఆ రోజు 83లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎంత స్ఫూర్తిగా ఉన్నారో అదే స్ఫూర్తితో ఉన్నారు నేను ఎప్పుడూ చూసేవాడిని ఎన్టీఆర్ మెచ్చిన పాత్రికేయుడు వెంకటనారాయణ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికి నేను ప్రత్యక్ష సాక్షిని ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఢిల్లీలో ఈయన ఎవరు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు సినిమా యాక్టరు ఈయన గురించి ఏమి రాస్తామంటే కాదు చరిత్ర సృష్టించబోయే యుగ పురుషుడని మొట్టమొదటి ఎన్టీ రామారావు గారి పుస్తకం రాసిన వ్యక్తి
వెంగట్ నారాయణ గారు దేశానికే కాకుండా ప్రపంచానికే పరిచయం చేసిన వ్యక్తి వెంగట్ నారాయణ గారు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక వ్యక్తి విజయమైన కారణం ఎందరో కృషి ఉంటుంది అలాంటి వెంగట్ నారాయణ గారిని ఈ సందర్భంగా వచ్చి మా తమ్ముళ్ళైతే హుషారు ఎక్కువైపోయి ఎక్కడికక్కడ స్లోగన్స్ ఇస్తే మీ మనోభావాలు గుర్తించి నేను వచ్చాను నివాళులు అర్పించాను సంతోషం అని చెప్పిన వెంకట నారాయణ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి అది ఎన్టీఆర్ మీద ఆయనకుండే అభిమానం ఇకపోతే ఇక్కడ కొంతమంది ఈ రోజు ఇక్కడ చూస్తే ఇంకా కొంతమంది నాయకులు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎన్టీఆర్ సావనేర్ కమిటీ అండ్ వెబ్‌సైట్ కమిటీ జనార్దన్ పాలిట్ బ్యూరో మెంబర్ చాలా బాగా నిర్వహించాడు ఈ రోజు సావనేర్ తీసుకురావడం వెబ్‌సైట్ పెట్టడం దానికి చైర్మన్ గా వ్యవహరించిన జనార్దన్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎన్టీఆర్ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ముందుండే వ్యక్తిని మరొకసారి అభినందిస్తున్నా ఆయనే కాదు వైస్ చైర్మన్ షరీఫ్ గారు కౌన్సిల్ చైర్మన్ గా పనిచేసి సమర్థవంతంగా పనిచేసి పాలిట్ బ్యూరో మెంబర్ గా ఉండి ఈ రోజు వైస్ చైర్మన్ గా బాగా పనిచేశారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకో పక్కన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు పాలిట్ బ్యూరో మెంబర్ చాలా సిన్సియర్ గా ఉండి ఈ కమిటీలో రాజకీయ అనుభవం ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నిరంతరం పార్టీలో చేసే పనులన్నీ అధ్యయనం చేసినటువంటి రాజకీయ పరిశోధకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి అలాంటి వ్యక్తి రావడం చాలా సంతోషం వాళ్ళు పనిచేయడం చాలా సంతోషం వీళ్ళే కాకుండా కంటమనేని రవిశంకర్ ఏదైతే చాలా వరకు ఆయనకు ఒక ఇది కూడా ఉంది telugu1.com ఈ రోజు అమెరికాలో పోయినా telugu1.com అనేది చాలా పాపులర్ గా ఉంటుంది ఆయన సేవలన్నీ ఉపయోగించారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదే మరి ఇంకొక పక్కన కాట్రగడ్డ ప్రసాద్ గారు ఒక డిస్ట్రిబ్యూటర్ గా ప్రొడ్యూసర్ గా ఈ చాంబర్స్ కి ఒక అధ్యక్షుడిగా ఎనలేని సేవలు అందిస్తూ నా వంతు బాధ్యత నేను నెరవేరుస్తానని ముందుకొచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకొక పక్క అట్లూరి అస్